మార్నింగ్ టీవీ నేను నీరజ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఐద్వా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం నిబంధనలు ఉల్లంఘించి జల్లికట్టు పోటీలు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు అందిన రుణ విముక్తి ధృవీకరణ పత్రం ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన కమిషనర్ రమణాచారి నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపిన పోలీసులు సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన విద్యుత్ అధికారి उपयोग लेनी बजे प्रजा संघाल आध्यन प्रभुत्व दिष्टिबोम्मनु दग्धं चेशारु ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని తరగతులకు మేలు జరిగే విధంగా లేదు అన్నారు ప్రజలకు ప్రయోజనం చేయని బడ్జెట్ ని మాటల గారడితో మభ్యపెట్టే విధంగా ఉందని తెలిపారు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐద్వా కేవీపీఎస్ పిఎన్ఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన మహిళా సాధికారత పెళ్లి వయసు 21 చేస్తే రాధని పేర్కొన్నారు ఉపాధి రక్షణ ఆహార భద్రత విద్యా రంగానికి వైద్య రంగానికి లాంటి వాటికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచకుండా సాధికారంగా సాధ్యమని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం వినోద డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు భ్యాగరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బిల్లుని చాలా దేశానికి చూసినట్లయితే మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు అది ఉపయోగపడేలాగా ఉంది ఇవాళ పేదలు మధ్యతరగతి ప్రజలకు మొత్తము అన్యాయం జరిగే పద్ధతిగా ఈరోజు బడ్జెట్ పెట్టడం అనేది జరిగింది అందుకని దేశంలో మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేక ప్రజలు ఈరోజు వాళ్ళకేమో జిఎస్టీ కట్టే పని అంతకట్టి ఇవాళ బడ్జెట్ని ఇది అన్యాయం జరుగుతూ ఉంది ఇదే కాదు ఇవాళ విద్య వైద్యానికి విద్యకు మహిళలకు ఇట్లాంటి అనేక రకాల కార్మిక కష్టక ఇట్లాంటి పేద వర్గ మాత్రము అన్యాయం జరుగుతూ ఉంది మేము ప్రజా సంఘాలుగా మహిళా సంఘం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కేవీపీఎస్ పిఎన్ఎం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఇది వెనక్కి తీసుకొని బడ్జెట్ అందరికీ ఉపయోగపడేలాగా పెడితే మంచిది లేకపోతే ఈరోజు దేశంలో మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వీటన్నిటిని కూడా చూడకుండా కార్పొరేటర్లకు కార్పొరేటర్లకు మేలు జరిగే పని చేస్తూ ఉన్నారు ఇది మానుకోవాలి ఈరోజు మోడీ ప్రభుత్వము అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇదే కాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఉద్యోగాలు లేక ఈరోజు దేశంలో మొత్తం కూడా రాష్ట్రంలో మొత్తం కూడా ఉన్న ఖాళీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని ఒక వ్యక్తి చెప్తా ఉంటే నిరుద్యోగం మొత్తం పెరిగిపోతూ ఉంది ఇదే దీన్ని నిరుద్యోగాన్ని ముడుస్తామని ఒక వైపు చెప్పుకుంటూనే ఈ బడ్జెట్ని కూడా అన్యాయం చేస్తున్న పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తూ ఉంది ఇది మానుకోవాలని చెప్పేసి మరొకసారి మేము తెలియజేస్తూ ఉన్నాము ఇంతే ఇది కాకుండా ఈరోజు మహిళలకు అభివృద్ధి అయ్యేలాగా
పరిస్థితి లేదు అభివృద్ధి కాదు మహిళల్ని కాపాడతామని చెప్తా ఉండు కానీ అన్ని ఇది ఈ రోజున పరిస్థితి బేటి పడావో బేటి బచావో అనే చెప్పే మాటలు కాదు కదా చేతలల్లో కూడా మీరు ఎంత కుట్ర చేస్తా ఉన్నారని మహిళల్ని కాపాడుకునే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు దేశంలో అనేక నిన్న కేటాయించిన దేశంలో బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ఆ బడ్జెట్ కి వ్యతిరేకంగా ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ మహిళా సంఘం టిఎన్ఎం అదే విధంగా ఈ అన్ని సంఘాలను కలుపుకొని ఈ రోజు మోడీకి వ్యతిరేకంగా మోడీ దృష్టి బొమ్మను దర్శనం చేయడం జరిగింది ఎందుకంటే పేద ప్రజలకు వ్యతిరేకంగా బడ్జెట్ ఉంది కార్పొరేట్ మద్దతుగా బడ్జెట్ పెట్టారని చెప్పేసి ఈరోజు ఆ బడ్జెట్ ఈరోజు బడ్జెట్ ఏదైతే ఆ బడ్జెట్ మొత్తము ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే కార్పొరేట్ శక్తి కాపాడడం కోసం మోడీ సర్కార్ కొమ్ము కాస్తుందని చెప్పేసి ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే 12% జిఎస్టీ 7 నుంచి 12% జిఎస్టీ ఏమో పేద ప్రజల పైన వేసి ఈరోజు ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళని పెద్ద పెద్ద పెట్టుబడిదారులను ఏ జిఎస్టీ లేకుండా వాళ్ళ బ్యాంక్ లో లోన్ ఇప్పిస్తూ ఈరోజు వాళ్ళ కొమ్ము కాస్తున్న మోడీ సర్కార్ కి ఈరోజు గుణపాఠగా మేము చెప్పేది ఒకటే మీరు ఏదైతే బడ్జెట్ పెట్టాలో ఆ ప్రజా వ్యతిరేక బడ్జెట్ పెట్టే రద్దు చేయండి ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ పెట్టండి అని చెప్పేసి ఈ సంఘంగా డివైఎఫ్ఐగా ప్రజా సంఘాలుగా ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే నిరుద్యోగులకు సంబంధించింది దేశంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే వాళ్ళ గురించి బడ్జెట్ పెట్టకుండా ఆ ఉద్యోగాలు ఎలా భర్తీ చేయాలని చెప్పేసి రూపొందించకుండా ఈరోజు ఆ బడ్జెట్ గురించి మాట్లాడకుండా కార్పొరేట్ కొమ్ము చేస్తే మోడీ సర్కారు కార్పొరేట్ కంపెనీ ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ రకంగా బడ్జెట్ పెట్టినట్టు ఉందని చెప్పేసి ఇంకా ప్రజలతో మాట్లాడుతూ ఉంది అదేవిధంగా ప్రజా సంఘాలను మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మహిళలకు సంబంధించింది బేటీ పడావు బేటీ బచావు అని చెప్పేసి మోడీ సర్కార్ తీసుకున్న నినాదం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు నువ్వు బేటీ పడావంటే బడ్జెట్లు పెంచాలి మహిళా రంగానికి బడ్జెట్ పెంచాలి కానీ మహిళా రంగానికి లో బడ్జెట్ పెంచావు అదేవిధంగా విద్యారంగం అభివృద్ధి కావాలంటే 10% విద్యారంగానికి బడ్జెట్ కేటాయించాలి కానీ 10% బడ్జెట్ కేటాయించకుండా ఈరోజు విద్యా రంగాన్ని నిర్గచ్చకట్టుగా చేసింది ప్రోత్సహిస్తుంది మోడీ సర్కార్ కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈరోజు అన్ని అభివృద్ధి కావాలంటే కళారంగాన్ని బడ్జెట్ కేటాయించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ పేదరికానికి బడ్జెట్ కేటాయించాలి కానీ మోడీ సర్కార్ బడ్జెట్ మొత్తం పేద ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది ఏదో కార్పొరేట్ శక్తులకు మద్దతుగా ఉంది కాబట్టి మోడీ సర్కారు రిటర్న్ గా ప్రజలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయిస్తున్నా సరే సరే లేని పక్షంలో మోడీ సర్కారు మోడీ రాజీనామా చేసేంత వరకు ప్రజా సంఘాలను కలుపుకొని ప్రజలను కలుపుకొని కార్మికులను కలుపుకొని పెద్ద పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రామకుప్పం మండలంలో గట్టూరు గ్రామంలో నిబంధనలు ఉల్లంఘించి మరీ జల్లికట్టు పోటీలను నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో జల్లికట్టు పోటీలు నిర్వహించారు. గట్టూరు గ్రామంలో నిబంధనలు ఉల్లంఘించి మరీ జల్లికట్టు పోటీలను నిర్వహించారు. జల్లికట్టు చూడడానికి ఎగబడ్డారు ప్రజలు. దీంతో కర్ణాటక తమిళనాడుకు చెందిన వారు సైతం ఎద్దులను తీసుకుని వచ్చి జల్లికట్టులో పాల్గొన్నారు. కరోనా పెరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం గమనార్హం. దీంతో కరోనా కేసులు పెరుగుతూ ఉంటే ఇలా జల్లికట్టు నిర్వహించడం వల్ల ప్రజలు ఎక్కడ కరోనా కేసులు పెరుగుతాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డోన్ పట్టణంలో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు. డోన్ పట్టణంలోని స్థానిక 1వ సచివాలయంను జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఎంతమంది జనాభా ఉన్నారు, అందులో మహిళలు పురుషులు ఎంతమంది ఉన్నారు అంటి వివరాలను తెలుసుకున్నారు. సచివాలయ పరిధిలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, స్పందన ఆర్జీల రిజిస్టర్, మెమెంటో రిజిస్టర్, ప్రభుత్వ పథకాల పోస్టర్లు తదితర వాటిని పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సచివాలయం బయట ప్రదర్శించాలన్నారు. సచివాలయ పరిధిలో వారికి ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు వంటి వివరాలను ఏఎన్ఎంను అడిగి తెలుసుకున్నారు.
గ్రామ సచివాలయం పరిధిలో 18 సంవత్సరాల నుండి 45 లోపు ఉన్నవారు అందరికి మోటివేషన్ చేసి వాక్సినేషన్ వేయించాలని ఏఎన్ఎం కు సూచించారు। సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు। సమస్యలు తీర్చేలా సచివాలయాలు పని చేయాలన్నారు। ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ పని చేయాలన్నారు। ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు। ప్రజలకు దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు। ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందికి తెలియజేశారు। సచివాలయంలో సర్వీసు మరియు ఓటిఎస్ జగనన్న కాలనీ గృహాలను త్వరగా పూర్తి చేయాలన్నారు। లబ్ధిదారులందరికీ పూర్తిగా అందేలా చేయాలని ఓటిఎస్ వాక్సినేషన్ ప్రక్రియపై సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు। వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మీ సచివాలయం పరిధిలో ఎంతమందికి వాక్సిన్ ఇచ్చారు, ఇంకా ఎంతమందికి వాక్సిన్ ఇవ్వాలి వంటి వివరాలు అడిగి తెలుసుకొని వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు। తదుపరి జగనన్న సంపూర్ణ గృహ ప్రతకం రుణ విముక్తి ధృవీకరణ పత్రాన్ని లబ్ధిదారులకు అందజేశారు। ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, హౌసింగ్ డీఈ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికి హరికిషన్, మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఎంఆర్ఓ గారి దగ్గర లేట్ అయితే ఎవరి దగ్గర లేట్ అయితే కనిపిస్తుంది? అల్టిమేట్లీ నేను దరఖాస్తు ఎవరికి ఇచ్చాను? అమ్మటం కాదు, మీకు ఏది అవసరమో అది అమ్మిద్ది ప్రభుత్వం, అది గుర్తుపెట్టుకోండి। నేనేదో ఒక కంపెనీ కావాలి, ఆ కంపెనీని, ఆ కంపెనీలో ఏముందండి, ఏ మందు వేస్తే కరెక్ట్గా ఉంటుందన్నది సైంటిస్టులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు చదువుకున్న వాళ్ళు ప్రభుత్వం దగ్గర వందల మంది ఉన్నారు। వాళ్ళందరికీ ఏది అవసరం, ఏ మందు వేస్తే కరెక్ట్గా సరిపోతుందో దాన్నే అమ్ముతున్నాం మనము, దాన్నే తెప్పించేస్తున్నాం। మీకు పేరు గొప్ప ఊరు తెప్పనేది పేర్ల కోసం వెళ్తే ఏముంటుంది? ప్రభుత్వం పేరు కోసం అమ్మదు, ప్రజల మేలు కోసం చేస్తుంది ప్రభుత్వం। ప్రభుత్వం చెప్పిన మాట విన్నారు చేస్తే రెండు నాలుగైదు రోజుల తర్వాత అట్లా వస్తాయి సార్? అంత లోపల ఇక్కడ పంటలకు డ్యామేజ్ జరుగుతుంది, అంత ఇబ్బందికరంగా అయితే అది చూడండి డాక్టర్, మూడు రోజులు నాలుగు రోజులు తప్ప ఇదొక అయిపోతున్నామా? అన్ని మేము తీసుకోవట్లేదు జాగ్రత్త, పరిగెత్తుకుని మీ ఇంటి కోసం తీసుకునేది తీసుకుని కాక రైతులు అందుకే దీని మీద। డోన్ పట్టణంలో జగనన్న సంపూర్ణ గృహ పథకం రుణ విముక్తి ధృవీకరణ పత్రాన్ని లబ్ధిదారులకు అందజేసిన మున్సిపల్ చైర్మన్ కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ మాట్లాడుతూ ఓటీఎస్ వాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని అన్నారు। తదుపరి జగనన్న సంపూర్ణ గృహ పథకం రుణ విముక్తి ధృవీకరణ పత్రాన్ని లబ్ధిదారులకు అందజేయడం జరిగింది అన్నారు। జగనన్న సంపూర్ణ గృహ పథకం రుణ విముక్తి ధృవీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు। ఈ యొక్క కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు। రిజాల్వ్ చేయలేదు, ఎక్కడో మండలాన్ని ఏదో జిల్లా వెళ్తూ వచ్చింది, మిగిలిన 95 కేసు కూడా చిన్నదండి ఎన్ని ఇక్కడ మీరు నెంబర్ చూడండి, ఇక్కడ 2430 వస్తే 2540 వస్తే 840 వచ్చింది అంటే 24% లేదు। మీరు ఏదో ఒకటి సమాధానం చెప్పడం కోసము చెప్పకండి, జరిగిన తప్పు పొరపాటు ఇక్కడ కనిపిస్తూ ఉంది, దీన్ని ఎలా రెక్టిఫై చేయాలన్నది ఆలోచించాలంటే నాకు సమాధానం తెలుసుకుంటే ఏదో సమాధానం పంపిస్తాను నన్ను, అంటే మన సేమ్ రిపీట్ అవుతుంది బిగినింగ్ కొద్దిగా ప్రాబ్లమ్ మళ్ళీ మొత్తం స్కిల్ స్టార్టింగ్ బిగినింగ్ చెప్తున్నారు మీరు, ఇది మూడో ఈరోజు వరకు జరిగింది ఏదో రాదు, పెన్షన్ రాదు, మీకేమన్నా పొరపాటున వీళ్ళు వస్తుందని ఏమన్నా చెప్తున్నారేమో చేయండి, మీ కొడుకులు కూతుర్లు పంచుకుంటే బాబు మనకే ఇంత తెలివి
ఏమి స్వామి, మీకు ఇప్పుడు ఎంత పెన్షన్ ఎంత ఇస్తున్నారు? మీకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే ఇద్దరికి భార్యాభర్తలకు మీ అవయవం ఎక్కడెక్కడ ఉంటున్నామంటే 2 పెన్షన్. గుట్ట సచివాలయం సర్ప్రైజ్ విజిట్కి వచ్చినారు సార్. మేము మా కౌన్సిలర్స్ అందరం కలిసి రిసీవ్ చేసుకున్నాము. ఈరోజు ముఖ్యంగా సార్ ఉద్దేశం ఏమంటే, మనకు వ్యాక్సినేషన్ ప్రక్రియ రోజు 80% వరకు పూర్తయింది. ఇప్పుడు 20% కూడా త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓటీఎస్ కూడా మంచి ప్రోగ్రెస్ ఉంది, బాగానే ప్రజలు వాలంటీర్గా. ఈరోజు సార్ వచ్చినప్పటికే ఇద్దరు మహిళలు వచ్చేసి అప్పటికే వస్తుంది. వాళ్ళ ద్వారా సార్ చేతుల మీదుగా కూడా ఓటీఎస్ కార్యక్రమాన్ని ఈరోజు 2 ఎంట్రీ చేసినాం. రాబో రోజుల్లో ప్రజలకు ఎఫెక్టివ్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి బాగా జరుగుతున్నటువంటి సచివాలయాలు, అన్ని సచివాలయాలు జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ గురించి ఒక రకంగా సాటిస్ఫైగానే సార్ మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. రాబో రోజుల్లో కలెక్టర్గా ఆదేశించిన విధంగా, ప్రభుత్వం ఆదేశించిన విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సర్వీసెస్ త్వరితగతిన ఎప్పుడు వీలైతే అప్పుడు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా అందరికి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వ్యాక్సినేషన్ వేయకుండానే మెసేజ్లు వస్తున్నాయంటే వేయకుండా మాకు దృష్టికి అయితే ఎప్పుడు లేదు సార్. మేము అట్లాంటివి ఏమైనా ఉంటే కానీ డెఫినెట్గా కనుక్కొని అది మళ్ళీ ఏమైనా టైప్ చేయటప్పుడు ఏమైనా రాంగ్ ఇది చేస్తున్నారేమో, లేదా వేరే వాళ్ళే వేరే ఆధార్ కార్డు మీద వేసుకుంటారేమో చూస్తాము సార్. చూసి గవర్నమెంట్ డాక్టర్స్తో మన వాళ్ళతో డెఫినెట్గా చర్చించి ఆ ప్రాబ్లం లేకుండా రెక్టిఫై చేస్తాం. కొన్ని ఎక్కువ ఉన్నాయంట సార్ నా అవే మెసేజ్లు. మెసేజ్లు చాలా ఎక్కువ వస్తున్నాయి సార్. అవునా? రైట్. లేదు, వీలైనంత త్వరగా. నల్గొండ పట్టణంలో సాయి రక్ష హాస్పిటల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ సేవలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు ప్రారంభించారు. నల్గొండ పట్టణంలో సాయి రక్ష హాస్పిటల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ సేవలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్నిమల్ల కొండలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు ఉచిత వైద్యం అందించడంలో ఆరోగ్యశ్రీ పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. సాయి రక్ష హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆరోగ్యశ్రీలో ఆర్థోపెడిక్ సర్జరీలతో ఇతర ఆరోగ్య సేవలకు హాస్పిటల్ సిబ్బంది పేదలకు అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఐ అధ్యక్షుడు డాక్టర్ పివెన్ మూర్తి, ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రాజిరెడ్డి, ఆసుపత్రి డాక్టర్లు అనిల్, రవిసుందర్, రాజశేఖర్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విభాగాన్ని మొట్టమొదటిసారిగా ఓపెన్ చేయడం జరిగింది. అతి త్వరలో అన్ని విభాగాలు కూడా రాబోయే 2-3 నెలల్లో మిగతా విభాగాలు కూడా వచ్చే అవకాశం ఉంది, వస్తాయి. ఇప్పుడు ఈరోజు మన డాక్టర్ కొండలరావు గారి చేతుల మీదంగా, మరియు డాక్టర్ మూర్తి గారు, డాక్టర్ రాజిరెడ్డి గారు, డాక్టర్ పుల్లారావు గారి చేతుల మీదంగా మా హాస్పిటల్ నందు మా డాక్టర్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ అనిల్ గారు, డాక్టర్ ముద్దవీర్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఆరోగ్యశ్రీని ప్రారంభించడం జరిగింది. నల్గొండ పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వారికైనా పేమెంట్ వారికైనా ఒకే రకమైన వార్డ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మేము ఆరోగ్యశ్రీ అని చెప్పి చిన్న చూపు చూడకుండా పేమెంట్ వాళ్ళని ఏ విధంగా అయితే ప్రేమతో చూసుకుంటామో అదేవిధంగా ఆరోగ్యశ్రీ వాళ్ళని కూడా అంతకంటే ప్రేమతో చూసుకుంటామని ప్రామిస్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇరిగిన వెముకలకు మా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ముద్దవీర్ గారు చాలా దిక్కుల ఎన్నో ఆరోగ్యశ్రీ సేవలు అందించి ఒక 2-3 వేల సర్జరీస్ ఇప్పటికీ చేసి ఉన్నారు. వారు నీ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా నల్గొండలో మొట్టమొదటిసారిగా డాక్టర్ గారే చేస్తున్నారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మిగతా డాక్టర్స్ అంతా బయట నుంచి, అంటే నేను ఎవరిని విమర్శించినట్టు కాదు, బయట నుంచి వచ్చి చేసిపోతున్నారు. మన నల్గొండకు అదృష్టం ఏంటంటే మన డాక్టర్ గారే నీ రీప్లేస్మెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. స్పైన్ సర్జరీలు కూడా మా హాస్పిటల్లో ఎన్నో స్పైన్ సర్జరీలు సాధించారు, అన్ని సక్సెస్ఫుల్గా బయటకు వచ్చినాయి. సార్ను చూసే మాకు మా హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి సార్ను, ప్రజలకు సార్ అవసరం అన్న ఉద్దేశంతో సార్కు ఆరోగ్యశ్రీ, మా హాస్పిటల్కు మా అనిల్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ను మేము ప్రారంభించడం జరిగింది. రాబోయే 3-4 నెలల్లో మిగతా అన్ని డిపార్ట్మెంట్స్, ఐ కావచ్చు, కళ్ళకు సంబంధించి కావచ్చు, మెదడుకు సంబంధించి కావచ్చు, ఈఎన్టీకి సంబంధించి కావచ్చు, మూత్రపిండాలకు సంబంధించి కావచ్చు, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా ఆరోగ్యశ్రీ తేవాలన్నది మా కోరిక. ఎంతో కొంత ప్రజలకు మా వంతు సహాయంగా చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు, నమస్కారం. ముఖ్యంగా
ఈ మేనేజ్మెంట్ సాయిరక్ష మల్టీ స్పెషాలిటీ వాళ్ళని అభినందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ అనే విషయం మనకు అందరూ తెలుసుకుంటుంది. ఒక పేదవాడికి ఒక కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించే నేపథ్యంలో ఆరోగ్యశ్రీ యొక్క పాత్ర చాలా ఉన్నతమైంది. మనం చూస్తున్నాం ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆర్థోపెడిక్ హాస్పిటల్కి ఈరోజు ఆరోగ్యశ్రీ రావడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్య స్థితిని ఆరోగ్యశ్రీ ద్వారా సంరక్షించినందుకు వాళ్లకు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే నేపథ్యంలో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ పరిసర ప్రాంత ప్రజలందరికీ ఉచితంగా ఆరోగ్యశ్రీలో ఆర్థోపెడిక్ సర్జరీస్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ మేనేజ్మెంట్ సంబంధించిన అన్ని కేసులను కూడా మీరు ఫ్రీగా చూస్తారని, తద్వారా ప్రజలందరూ కూడా ప్రభుత్వం తలపెట్టినటువంటి ఒక ఉన్నతమైన పథకాన్ని డౌన్ టు అర్త్ లెవెల్కి చేరాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలందరికీ అందుబాటులో ముఖ్యంగా పేదవారికి ఈరోజు వైద్యం ఎంత ఎలాంటి స్థితిలో ఉందో మనందరూ తెలుసు. ఈరోజు అందులో కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం యొక్క పరిస్థితి మనకు తెలుసు. ఈరోజు చిన్న జబ్బు కూడా లక్షలు వేలు వసూలు చేసేటువంటి కార్పొరేట్ స్థితిని ఈరోజు మనకు కనపడతా ఉంది. సో అలాంటి పరిస్థితి నుంచి వెనక్కి వచ్చి ఒక్కసారి ఆరోగ్యశ్రీ ప్రభుత్వం ఇస్తున్నట్టుకు మీరు కూడా ప్రజలకు సేవ చేసి మీరందరూ కూడా ఈ గవర్నమెంట్ ప్రెస్టేజ్ని, ఈ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలకు మీరు ఒక మంచి చేతను అందించాల్సిందిగా ఈ సాయిరక్ష మల్టీ స్పెషాలిటీ మేనేజ్మెంట్ కోరుతూ, నాతో పాటు వచ్చేసినటువంటి డాక్టర్ బృందాలు కూడా నేను మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మంచి సుదినం ప్రజలకు, పేద ప్రజలకు ఆర్థోపెడిక్ సేవలు అందించడానికి ప్రభాకర్ గౌడ్ గారు, అనిల్ కుమార్ గౌడ్ ఈ సాయిరక్ష మల్టీ స్పెషాలిటీ యాజమాన్యానికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంత మంచి ప్రోగ్రాం ఇక్కడ తీసుకొచ్చి అందరికీ పేద ప్రజలు సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నా మిత్రుడు డాక్టర్ ముదబీర్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, మణిపాల్ నుంచి వచ్చారు, లోకల్ డాక్టర్, వారు మంచి సేవలు అందిస్తున్నారు ఆల్రెడీ. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మంచి రోజు నన్ను మీలో పాటుగా చేసుకున్నది అందరికీ హృదయంగా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు చాలా మంచి రోజు ఇక్కడ సాయిరక్ష హాస్పిటల్ వాళ్ళు వారైన మేనేజ్మెంట్ తరఫున డాక్టర్ ప్రభాకర్ గారు, అలానే డాక్టర్ అనీ గారు, అలానే డాక్టర్ ముదబీర్తో పాటు తోటి డాక్టర్లకి, అలానే ఇక్కడ విచ్చేసిన మా డిఎంఎన్హెచ్ఓ గారు, మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ పుల్లారావు గారు, అలానే పొలిషన్ ఆరోగ్యశ్రీ మన ఇది ఆరవ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జరీల మీద ఆరోగ్యశ్రీ పథకం కింద ఇక్కడ రావటం అన్నది చాలా గొప్ప విషయం అండి. మరి ఇక్కడ పేద ప్రజలకి క్యాష్లెస్ ప్రోగ్రాం అండి ఇది, పేద ప్రజలందరికీ కూడా చాలా సహాయపడుతుందని అనుకుంటున్నాను. మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషకరమైన విషయము. అట్లనే మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాయిరక్ష హాస్పిటల్ అందు ఆరోగ్య సేవలను ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. మరి దానికి మన డిఎంహెచ్ఓ కొండలరావు సార్ చేతుల మీదుగా ప్రారంభించుకోవటం, అలాగే ఇక్కడ వచ్చిన పెద్ద ఐఎంఏ ప్రెసిడెంట్ మూర్తి గారు, రాజిరెడ్డి గారు, అనిల్ మెడికల్ డైరెక్టర్ అండ్ ద ముదబీర్ అప్కమింగ్ ఆర్థోపెడిక్ సర్జన్, రాజిరెడ్డి సార్ చెప్పినట్టు మణిపాల్ ఉన్నత విద్యను సాధించి అతను క్రీడాకారుడిగా కూడా నాకు తెలుసు, నా ఫ్రెండ్ ఆయన. సో మంచి సేవలు అందించడానికి ముందుకు వచ్చాడు. దానికి ప్రాతినిధ్యం సాయిరక్ష హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ గౌడ్ గారు సారథ్యంలో ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా, మీరంతా అంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ అంటే మీరు డిఎంహెచ్ గారు చెప్పారు, ప్రజలకు పేద ప్రజలకు అత్యున్నతమైన సేవ ఫ్రీగా చేసే విధానం ఇది. ఇది వరల్డ్ వైడ్ ఫేమస్, దాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా గర్వంగా తప్పకుండా. ఇది పేద ప్రజలకు మారుమూల గ్రామాల్లోకి అందుబాటులోకి వచ్చే విధంగా ఎక్కడా కూడా చిన్న రిమార్కు లేకుండా మంచి సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఇక్కడ టీం అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తల్లో చిన్న విరామం. ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలయ్య, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమణాచారి, తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమణాచారి, తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమణాచారి, తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ రూపొందించిన అసోసియేషన్ సభ్యులను అభినందించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా డాక్టర్ ఏఏ ఖాన్ కు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్ గులాం మూర్తుజా, అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఏ ఆజిద్, కార్యదర్శి అబ్దుల్ హలీం, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఏఏ ఖాన్, అడ్వైజర్ ప్రొఫెసర్ సయ్యద్ అలీ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఆఫీస్ పైన నయా సాల్ కా క్యాలెండర్ కి రసమ జారీ బదస్త్ రమణాచారి సాహబ్ మున్సిపల్ కమిషనర్ కే జరియే అమల్ మే లాయి గయి. ఔర్ హమారా యహీ మక్సద్ హై కి జో సో యే క్యాలెండర్ పూరే ఆఫీసో మే ఎంప్లాయీస్ కో జో సో యూస్ఫుల్ రహే. ఔర్ హర్ తరహ కి హర్ సాల్ కి తరహ ఇస్ సాల్ భీ జో సో యే క్యాలెండర్ రిలీజ్ అమల్ మే లాయా. ఔర్ ఇస్ క్యాలెండర్ కో రిలీజ్ కరానే మే హమారే తమామ్ ఆఫీస్ మే హమారే సదర్ సాహబ్ అజీజ్ సాహబ్ హై, హమారే జనరల్ సెక్రెటరీ అలీమ్ సాహబ్ హై, హమారే ప్రొఫెసర్ అడ్వైజర్ సాహబ్ సయ్యద్ అలీ సాహబ్ హై, అన్వర్ సాహబ్ హై, పర్వేజ్ సాహబ్ హై, ఔర్ యహాన్ పే ఫీమేల్ ఎంప్లాయీస్ భీ హై. యహాన్ పర్ సబ్ కే కోఆపరేషన్ సే జో సో క్యాలెండర్ రిలీజ్ హువా హై. ఔర్ ఇస్ క్యాలెండర్ మే జో కోఆపరేషన్ కరే హమ్ తమామ్ కో జో సో శుక్రియా అదా కర్తే హై. ఔర్ నయే సాల్ కి ముబారక్బాద్ దేర్ సే దే రహే హై. అల్లా తాలా జో హై సో ఇస్ నయే సాల్ మే జో హై సో తమామ్ హమారే నల్గొండే కే షహరియాన్ కో జో హై సో తమామ్ సాథియో కో, హమారే ఎంప్లాయీస్ కో జో హై సో అల్లా తాలా ఖైర్ కా మామలా కరే. జజాక్ అల్లా. బిఎస్ మేసా టేబుల్ క్యాలెండర్ను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు రిలీజ్ చేయడం జరిగినది. ఇంటి కార్యక్రమానికి వచ్చేసిన మన టిఎస్ మేసా సభ్యులందరికీ నా తరఫున ధన్యవాదాలు. Better for the society and for everyone's development. Today we have inaugurated with our municipal chairperson, municipal. చాండూరు మండలంలోని రాజేశ్వరి కన్వెన్షన్ హాల్లో గంచాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై నల్గొండ పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. నల్గొండ జిల్లా చండూరు మండలంలోని రాజేశ్వరి కన్వెన్షన్ హాల్లో గంజాయి, మాదక ద్రవ్యాలు, గుట్కా నిర్మూలనపై నల్గొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో చండూరు, మునుగోడు, కనకల్లు మండలాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మూడు మండలాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించడంలో నల్గొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజం పట్ల అవగాహన కలిగిన మీరు ఎవరైనా గంజాయి సేవించినట్లు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వాలని, మీరిచ్చే సమాచారం ఆధారంగా గంజాయి రవాణాని అడ్డుకొని నిర్మూలించవచ్చు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న నల్గొండ జిల్లా ద్వారా పెద్ద పెద్ద నగరాలకు గంజాయి రవాణా అవుతోందని తెలిపారు. దీనిని అరికట్టేందుకు మీ సహకారం ఉన్నట్లయితే అతి కొద్ది రోజుల్లోనే గంజాయి రహిత జిల్లా నల్గొండ జిల్లాను మార్చవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, చెండూరు సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు. ఇవాళ ఇండియాలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. సాఫ్ట్వేర్ గా కానివ్వండి, వ్యాపారంగా కానివ్వండి, డిజిటల్ గా కానివ్వండి, అదే విధంగా ఎన్నో రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. మరి ఇక్కడ కొంత అభివృద్ధి జరగట్లేదు.
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఒక చాలా పెద్ద సమావేశం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు హైదరాబాద్ లో జరుపుకున్నారు. ఆ సమావేశంలో మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ యొక్క డిస్ట్రిక్ట్ వైడ్ డ్రైవ్, అంటే ఒక డ్రగ్ ఇరాడికేషన్ డ్రైవ్, మన జిల్లాని మన నల్గొండ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ క్వాంటిటీ, మనకు 100 కిలో దొరుకుతుందా, 100 గ్రామ్ దొరుకుతుందా, 10 గ్రామ్ దొరుకుతుందా అనేది ఇంపార్టెంట్ కాదు. నేను కొంచెం ఒక్కొక్క నా అనుభవం చెప్తాను మీకు, ఐ వుడెంట్ వాంట్ టు స్పీక్, ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. 2009 నేను పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చాను. మా ట్రైనింగ్, మా బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది నా నేషనల్ పోలీస్ అకాడమీలో. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాకు అలాట్మెంట్ అయింది, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. అప్పుడు నాకు ఫస్ట్ నా ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మీ ఒక సహాయం మాకు ఉంటే కనుక, మీ ఒక కోఆపరేషన్ సహకారం మాకు ఉంటే కనుక తప్పకుండా మేము 100% ఈ యొక్క సమస్యను మేము అరిగట్టగలుగుతాము. మన నల్గొండ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా మేము త్వరగానే మేము డిక్లేర్ చేయగలుగుతాము. మన ప్రతి ఒక్క ఊళ్ళో దాదాపు 850 విలేజెస్ మనకు ఉన్నాయి మన నల్గొండ జిల్లాలో. 183 వార్డ్స్ ఉన్నాయి అన్ని మున్సిపాలిటీస్ అన్ని కలిపి. ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గ్రామ పంచాయత్, ప్రతి ఒక్క వార్డ్, ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఒక్క మనిషి కూడా గాంజా అనేది ఆ వార్డ్ ఇక్కడ నుంచి మన జిల్లాపల్లి బయటకు వెళ్ళిపోవాలి. మీరందరికీ తెలుసు, మీరందరికీ పిల్లలు ఉన్నారు, మీరు చాలా మంది పబ్లిక్ లైఫ్ లో ఎప్పుడో నుంచి ఉంటున్నారు, 20-30 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఉంటున్నారు. సమాజం ఏ విధంగా మారుతుంది అనేది మీకు చాలా బాగా తెలుసండి. మాకంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు తెలుసు ఒక కుటుంబంలో ఒక్క బాబు కానీ, ఒక పాప కానీ, ఒక మనిషి కానీ ఈ డ్రగ్స్ కు అలవాటు అయిపోతే ఆ కుటుంబం ఎట్లా నాశనం అయిపోతుంది అనేది మీకు చాలా బాగా తెలుసు. దాన్ని మనం అసలు మనము జరగనివ్వకూడదు, దానికి మనకందరికీ కూడా బాధ్యత ఉంటుంది. ఈ యొక్క సమావేశం ఈరోజు మేము ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అది. మా వల్ల మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా మీ యొక్క సహకారం ఉంటే దాన్ని మేము 100 times బెటర్ గా చేయగలుగుతామని దానికి. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ముచ్చింతల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీన సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ప్రధాని మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 5న హైదరాబాద్ రానున్నారు. ఆయన ఇక్రిషాట్ 50వ వార్షికోత్సవాలతో పాటు ముచ్చింతల్లోని త్రిదండి చిన్నజీఆర్ ఆశ్రమంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఆవిష్కరిస్తారు. ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 2:10 ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడ నుండి హెలికాప్టర్లో పఠాన్ చెరువులోని ఇక్రిషాట్కు వెళ్తారు. 2:45 ఇక్రిషాట్ ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మొక్కల సంరక్షణ, వాతావరణ మార్పుల పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీ సెంటర్ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇక్రిషాట్ ప్రత్యేకంగా రూపొందించిన లోగోతో పాటు స్మారక స్టాంపును ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం 5:00 రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్కు చేరుకుని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని జాతికి అంకితం చేస్తారు. సమానత్వ విగ్రహం చుట్టూ నెలకొల్పిన 108 దివ్య క్షేత్రాలను ప్రధాని సందర్శిస్తారు. ప్రధాని మోదీ ముచ్చింతల్లో 3 గంటల పాటు గడపనున్నారు. రాత్రి 8:25 శంషాబాద్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం బీఆర్కే భవన్లో వివిధ శాఖల ఉన్నత అధికారులతో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును బ్లూ బుక్ ప్రకారం ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ఆదేశించారు. వేదికల వద్ద వైద్య శిబిరాలతో పాటు నిపుణులతో కూడిన వైద్య బృందాలను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. వివిఐపీల సందర్శన సమయంలో కోవిడ్-19 ప్రోటోకాల్ పాటించేలా చూడాలని, వివిఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రాంకు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మత్తు పనులతో పాటు లైటింగ్ ఏర్పాట్లు చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. వీఐపీలు సందర్శించే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. శంషాబాద్ విమానాశ్రయం ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను సమన్వయం చేయాలని రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీఏడి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మేడారంలోని వన దేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఆదివాసీ దేవతల సమ్మేళనం జరుగుతున్న ఐటీడీఏ గౌడాన్ మ్యూజియం వద్దకు చేరుకుని ఆదివాసీ ఆచార వ్యవహారాల గురించి షర్మిల తెలుసుకున్నారు. ఆదివాసీ కళాకారుల ఊరేగింపు మధ్య అమ్మవారి గద్దెల వద్దకు చేరుకున్నారు షర్మిల. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 13వ శతాబ్దంలోనే కాకతీయుల సామ్రాజ్యానికి ఎదురొడ్డి సమ్మక్క సారలమ్మలు వీరోచిత పోరాటం చేశారని, కోట్లాది మందికి కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మలను పూజించే ఆదివాసీల పట్ల కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సత్తాలేని సీఎం అని వ్యాఖ్యానించారు. ఆదివాసీలన్నా వారి కష్టాలన్నా ఆయనకు చిత్తశుద్ధి లేదని షర్మిల విమర్శించారు. పోడు భూముల సమస్యలను కుర్చీ వేసుకుని ఏడాదిలో పరిష్కరిస్తానని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించారని షర్మిల ఆరోపించారు. గిరిజనులను ఆయన కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3.5 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కులు కల్పించారని, ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా 1 ఎకరానికి పట్టాలివ్వలేదన్నారు. పట్టాలు అడిగిన ఆదివాసీలపై దాడులు చేస్తూ వారిపైనే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాల కోసం వైఎస్ఆర్టీపీ పోరాడుతుందన్నారు. నేను ఇప్పుడు నా తండ్రి పాటలో పయనించి ఆదివాసీల హక్కుల సాధనకు సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో కేసీఆర్ను గద్దె దించే వరకు ముందుకు సాగుతానని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఆదివాసీల పక్షాన నిలబడతానంటూ హామీ ఇచ్చారు. మరోవైపు రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుండి విమర్శలు మొదలయ్యాయి. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మండిపడింది. వీకుట మండలంలో ప్రమాదపు అంచుల్లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని పునరుద్ధరణ చేసిన విద్యుత్ ఏఈ, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన విద్యుత్ అధికారిపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా వీకుట మండల కేంద్రంలోని పాట్రపల్లి చెక్పోస్ట్ సమీపంలో విద్యుత్ స్తంభం నేలకు కూలిపోయే ప్రమాదపు అంచుల్లో ఉన్నందున స్థానిక ఓ పత్రిక ఈ విషయాన్ని ప్రచురించింది. వెంటనే స్పందించిన మండల ఏఈ పురుషోత్తం త్వరితగతిన విద్యుత్ స్తంభాన్ని మరమ్మతులు చేపట్టారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేస్తామని అన్నారు. అదేవిధంగా విద్యుత్ సరఫరాలో అంతరాయంలు ఉన్నాయి, త్వరలో దానిని పరిష్కారం చూపుతామని తెలిపారు. రైతులకు, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్కు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపడతామని తెలియజేశారు. సార్, నమస్తే సార్. సార్, అదే ఫోన్ ఏదో మన ప్రాబ్లం అయింది అని చెప్పినారు, దానికోసం రెడీ చేస్తున్నారా? కొత్త లైన్కి లో వోల్టేజ్ కారణంగా దాన్ని కొత్త లైట్ లాగితే లో వోల్టేజ్ ప్రాబ్లం తగ్గుతుంది కాబట్టి కొత్త లైట్ కూడా దాని సొంతలో 2-3 రోజులనే చార్జ్ చేస్తామండి. ఓకే సార్. లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. ఈ 9 అవర్స్ అగ్రికల్చర్ సర్వీసులు కూడా 9 అవర్స్ ఇవ్వాలనేది కాన్సెప్ట్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ,
కాంటాక్ట్ నంబర్ 8121678234 9700970100.